డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో సంబంధిత అధికారులు, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ పథకంతో తెలంగాణ జల విజయ కేతనం సగర్వంగా ఎగరనుంది. నీటి కోసం విలవిల్లాడిన దక్షిణ తెలంగాణ నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం కానుంది. ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇటీవల నార్లపూర్ దగ్గర నిర్వహించిన డ్రై రన్ విజయవంతమైంది. దీంతో ఇప్పుడు అధికారులు వెట్ రన్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పూర్తి కావాల్సిన పనులు, క్షేత్రస్థాయి ఇబ్బందులపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. తొలిత కరివిన రిజర్వాయర్ వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నార్లాపూర్ దగ్గర 4 మోటార్లను అమర్చారు. అక్కడ మొదటి పంపును విజయవంతంగా పరీక్షించారు. మరో 15 రోజుల్లో ఒక పంపు ద్వారా నీళ్లు ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభిస్తారు అధికారులు. ఒక మోటార్ 3000 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తుంది. నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ను నింపిన తర్వాత 45 రోజుల్లో ఏదుల, వట్టెం, కరివెనల వరకు ఈ నీళ్లను తీసుకొస్తారు. కాలువల నిర్మాణ ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. పర్యావరణ అనుమతులు వచ్చాక ప్రాజెక్టు కోసం ఇంజనీర్లు, సిబ్బంది రాత్రి పగలు అని తేడా లేకుండా పనిచేస్తున్నారు. జల సంకల్పంతో అనుమతులు సాధించి తెలంగాణ దశాబ్దాల కలను సాకారం చేస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి కృష్ణమ్మ నీళ్లను వీళ్లకు చేరనుంది.